నమస్తే, వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్ ఐపీఎల్ స్పెషల్ అనాలిసిస్. నాతో ఉన్నారు ప్రముఖ కామెంటేటర్, స్పోర్ట్స్ కామెంటేటర్ సందీప్ గారు. హాయ్ సందీప్ గారు, హౌ ఆర్ యు? ఆల్ గుడ్, ఆల్ గుడ్. ఓకే, మళ్ళీ చాలా రోజుల తర్వాత మిమ్మల్ని కలిసాను. ఓకే, సో చూసాం నిన్నటి మ్యాచ్, ఎస్ఆర్హెచ్ వర్సెస్ సిఎస్కే, అండ్ ఇవాళ ఆర్ఆర్ వర్సెస్ ఆర్సీబీ. సో ఆర్సీబీ లాస్ట్ టైం ఏం చేసిందో మనం చూసాం. వల్లేరు డెవలపర్స్ ప్రెజెన్స్ పవర్డ్ బై మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ అండ్ గిఫ్ట్ స్పాన్సర్ వచ్చేసి బిగ్సీ సమర్పించు ఈ అనాలిసిస్లో మనం ఇవాళ మాట్లాడుకోబోతున్నాం రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ గురించి. సో మరి ఈ మ్యాచ్లో అయినా ఆర్సీబీ గెలుస్తుందా? ఒక్క మ్యాచ్ గెలిచింది, అది కూడా పంజాబ్ మీద, రైట్? దాని తర్వాత మళ్ళీ గెలుపు అనేది లేదు, ఇంకా చాలా మ్యాచెస్ ఉన్నాయి, మరి చూడవచ్చు ఏం జరగవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే రాజస్థాన్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పటి వరకు ఆడిన అన్ని మ్యాచెస్ కూడా గెలిచింది, హోమ్ గ్రౌండ్ లో టూ మ్యాచెస్ గెలిచింది. సో మంచి బూస్టప్ మీద ఉంటుంది అంటారు. ఆర్సీబీతో ఇంతకు ముందు తలపడింది అంటారా? అవునండి, ఆర్సీబీతో లాస్ట్ టైం వాళ్ళు ఆర్సీబీ ఆర్ఆర్ జరిగినప్పుడు ఆర్సీబీ గెలిచింది. ఆర్ఆర్ ని చాలా తక్కువ స్కోర్ కి ఆల్అౌట్ చేశారు, 60 కూడా ఒకట్ల 59-58 ఆల్అౌట్ చేశారు లాస్ట్ టైం ఆర్సీబీ ఆర్ఆర్ తో ఆడినప్పుడు. సో ఆ మ్యాచ్ మళ్ళీ రిపీట్ అవ్వాలని ఆర్సీబీ ఫ్యాన్స్ కోరుకుంటూ ఉన్నారు. బట్ ఇప్పుడున్న ఆర్ఆర్ టీం చూసుకుంటే కనుక ఇందాక మీరు అన్నట్టుగానే అన్ని మ్యాచ్లు గెలిచింది, వాళ్ళు హోమ్ గ్రౌండ్ లో 2 మ్యాచ్లు గెలిచింది, మంచి కాన్ఫిడెన్స్ తో మంచి ఊపు మీద ఉన్నారు, చక్కటి ఫామ్ కూడా ఉంది వాళ్ళ ప్లేయర్స్ అందరి దగ్గర నుంచి కూడా. సో అంత తేలికైతే కాదు ఆర్సీబీకి మ్యాచ్. అంతే అంటారా? సో లాస్ట్ టైం బెంగళూరులో జరిగిన మ్యాచ్ లో అయితే చివరి వరకు ఏమో ఒక హోప్ ఉండే, చివరి కొన్ని ఓవర్స్ వరకు, తర్వాత ఆ హోప్ పోయింది. సో తర్వాత కూడా చాలా మంది సీనియర్స్ కమెంట్ చేశారు, మైనస్ లు ప్లస్ లు మాట్లాడారు. అందులో అంబటి రాయుడు కమెంట్ అయితే సంచలనం అయిందని చెప్పుకోవచ్చు, ఆయన చాలా హాట్ కమెంట్ చేశారని చెప్పుకోవచ్చు. ఆ కమెంట్ గురించి మీరేమంటారు? అంటే ఆయన ఆడాడండి, ఆయన 6 సార్లు ఐపీఎల్ గెలిచాడు, 3 సార్లు ముంబై ఇండియన్స్ తో గెలిచాడు, 3 సార్లు చెన్నై సూపర్ కింగ్స్ తో గెలిచాడు. అందుకే ఆయన చెప్తే అందులో ఖచ్చితంగా వెయిట్ ఉంటుంది. ఇప్పుడు బేసిక్లీ ఏంటంటే అందరికి తెలిసిన పాయింట్, కానీ ఎవరు బయటికి చెప్పాల. అది రాయుడు ఎవరైతే ముంబైతో అండ్ అలాగైతే చెన్నైతో ఆడాడో, ఈ 2 టీమ్స్ కి ఆర్సీబీతో మంచి వైరం ఉంది. అతను చెప్పేసరికి చాలా మందికి ఆ పాయింట్ అది గుచ్చుకుంది. అతను ఏమన్నాడంటే ఇప్పటిదాకా ఐపీఎల్ స్టార్టింగ్ దగ్గర నుంచి ఇప్పటిదాకా ఎప్పుడైతే ప్రెషర్ లో ఉంటారో వాళ్ళ టాప్ బ్యాట్స్మెన్ అందరూ వెళ్ళిపోతారు, పోయి లోపల కూర్చుంటారు. ప్రెషర్ లో ఉన్నప్పుడు యంగ్ ఇండియన్ బ్యాటర్స్ ఆడుతూ ఉంటారు. మొన్నటి మ్యాచ్ దినేష్ కార్తిక్ ఆడాడు, అంత భారీగా ఆ ఖర్చు పెట్టి తెచ్చుకున్న ప్లేయర్స్ ఎవరు కూడా ప్రెషర్ లో ఉన్నప్పుడు ఆర్సీబీకి ఎప్పుడు ఆడలా, అది 16 ఏళ్ళగా వస్తూనే వచ్చింది. వాళ్ళ టాప్ ప్లేయర్స్ అందరు ఎవరైతే టాప్ అంటే బాగా డబ్బులు ఇచ్చి కొనుక్కున్న ప్లేయర్స్ అందరూ టాప్ ఆర్డర్ లో ఆడేస్తారు. టాప్ ఆర్డర్ వాళ్ళు ఆడితే గెలుస్తారు, కానీ ప్రెషర్ సిచ్యువేషన్ ఎప్పుడు వస్తుంది, వాళ్ళు ఆడకపోతేనే వస్తుంది. సో అలాంటి బ్యాటర్ ఎవరు కింద లేకుండా ఉండడం అనేది వాళ్ళకి ఎప్పుడు తెలిసి వస్తూనే ఉంది. మిడిల్ ఆర్డర్ లో వాళ్ళు సరైన రీతిలో ఎప్పుడు కూడా బలం లేకుండానే ఉంటుంది వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్, అందుకనే వాళ్ళు ఓడిపోతున్నారని చెప్పేసి చాలా క్లియర్ గా చెప్పాడు. సో అది ఈ సీజన్ కూడా అదే కనిపిస్తుంది క్లియర్ గా. దానికి వాళ్ళ దగ్గర ఆప్షన్స్ ఉన్నాయి లేక కాదు, బట్ ఆ ఆప్షన్ ఎత్తుకుంటే వాళ్ళ బౌలింగ్ ఇంకా వీక్ అయిపోతుందేమో అని ఆలోచిస్తున్నారు. ఓకే, అంటే ఇప్పుడు ఆర్సీబీ అంటే చాలా మంది కమెంట్ చేస్తున్నారు, లైన్అప్ లో ఏమైనా ఇవాళ తేడా కనిపించవచ్చు అంటే బేసిక్లీ చూడండి, ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ 3 మ్యాచ్లు అల్జరీ జోసెఫ్ అనే బౌలర్ తో వెళ్ళారు. వాళ్ళ ఆలోచన ఏంటి అంటే కనుక సరే టాప్ ఆర్డర్ లో సిరాజ్ స్టార్టింగ్ ఓవర్స్ సిరాజ్ అండ్ యష్ దయాల్ వేసేస్తారు, మిడిల్ ఓవర్స్ లాస్ట్ లోనూ అల్జరీ జోసెఫ్ వస్తే కొంచెం బెటర్ గా ఉంటుంది. అతను ఏం చేశాడు, కొన్ని ఓవర్లు బాగేసి 1 ఓవర్లో 20 రన్లు, 18 రన్లు, 28 రన్లు ఇలాంటి రన్లు ఇచ్చాడు. సో దాంతో అతని పక్కన పెట్టి రీస్టాప్ అయిన ఒక బౌలర్ ని తెచ్చుకున్నారు. అతను టాప్ ఆర్డర్ బౌలర్, అంటే పవర్ ప్లేలో ఫస్ట్ 3 ఓవర్లు వేసే బౌలర్. అతను కూడా 2 ఓవర్లు బాగా వేసాడు, ఇంకో 2 ఓవర్ల రన్స్ ఇచ్చాడు. సో దానివల్ల పెద్దగా ఉపయోగం ఏమీ కలగలేదు వాళ్ళకి. పైగా దానివల్ల ఏమైందంటే సిరాజ్ 1 ఓవర్ వేలా, సో సిరాజ్ 3 ఓవర్ 4 ఓవర్కి తీసుకురావాల్సి వచ్చింది వాళ్ళకి. సో ఇది ఇటువంటి చేంజెస్ అనేవి ఆర్సీబీ కనిపిస్తుంది. వాళ్ళ దగ్గర ఇండియన్ బౌలింగ్ యూనిట్ ఉంది, ఆ ఇండియన్ బౌలింగ్ యూనిట్ మీద నమ్మకం పెట్టాలి. వాళ్ళు ఏం చెప్పాలంటే ఈ బౌలింగ్ ఇంక ఇంతకన్నా ఏమీ చేయలేము, సో మీరే ఉన్నారు, మీకు ఏం కావాలంటే అది చేయండి, బ్యాటర్స్ గా మా రెస్పాన్సిబిలిటీ, మేము ఏదో చేసి పరుగులు సాధిస్తామని చెప్పి ఒక బ్యాట్స్మెన్ ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ తెచ్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఎన్ని బౌలర్స్ ట్రై చేసినా అది వర్కౌట్ అవ్వట్లేదు. ఫైనల్గా వాళ్ళు ఏమైనా ఒకవేళ లాకీ ఫర్గ్యూసన్ అనే బౌలర్ని ఏమైనా తెచ్చుకొని ట్రై చేద్దాం అనుకుంటే ట్రై చేసుకోవచ్చు, ఎక్స్ట్రా పేస్ ఉంటుంది కాబట్టి ఒక్కొక్క అటెంప్ట్ ఏమైనా చేస్తారంటే చేసుకోవచ్చేమో. కానీ వాళ్ళ దగ్గర ఇండియన్ బౌలర్స్ బాగానే ఉన్నారు, వైశాఖ్ విజయ్ కుమార్ కానీ, వాళ్ళ దగ్గర యష్ దయాల్ బాగా వేస్తున్నాడు, సిరాజ్ బ్లూ హాట్ బౌలర్ కొన్నిసార్లు బాగేస్తాడు కొన్నిసార్లు బాగేయడు, ఆకాష్ దీప్ రూపంలో ఒక బౌలర్ ఉన్నాడు, మయంక్ దగ్గర ఉన్నాడు. ఒక ఫారెన్ బ్యాట్స్మెన్ తెచ్చుకుంటే ఒక 6 లో 7 లో విల్ జాక్స్ లాంటి ప్లేయర్ ని ఆడిస్తే కనుక వాళ్ళు కొంచెం బెనిఫిట్ ఉండొచ్చు. అంటే ఏ దాంట్లో బౌలింగ్ లో ఫెయిల్ అవుతుంది అంటున్నారు ఆర్సీబీ, లేకపోతే బ్యాటింగ్ లో ఉంటారు? అంటే ఆర్సీబీ గురించి చెప్పాలంటే అండి, ఒక్క డిపార్ట్మెంట్ లో బాగా చేస్తే ఇంకో 2 డిపార్ట్మెంట్ వాళ్ళు సరిగ్గా చేయట్లేదు.
ఇది మొత్తం 16 సీజన్ లో ఇది కనిపించిన ఒక పాయింట్ వాళ్ళకి. వాళ్ళు బాగా ఇబ్బంది పెట్టే అంశం అది. ఒకసారి బ్యాటింగ్ బాగా చేశారంటే బౌలింగ్ సరిగ్గా, బౌలింగ్ బాగా చేస్తారంటే బ్యాటింగ్ అంతంత మాత్రంగా ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళ బ్యాటింగ్ బాగానే ఉండింది, వాళ్ళ బౌలర్సే వాళ్ళకి కొంచెం బాగా ఇబ్బంది కలిగించారు. అఫ్ కోర్స్ వాళ్ళ దగ్గర లోయెస్ట్ స్కోర్ కూడా వాళ్ళదే ఉన్నా మోస్ట్లీ వాళ్ళ బౌలర్సే వాళ్ళకి కొంచెం ఇబ్బంది కలిగించేలాగా చేశారు. బట్ ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న బౌలింగ్ యూనిట్ ఇంతకు మించి చేసేది ఏమీ లేదు. సో వాళ్ళు కొంచెం బ్యాటింగ్ నే స్ట్రెంగ్థెన్ చేసుకోవాలి. ఈసారి బ్యాటింగ్ ఇంకా దారుణంగా ఫీల్ అవుతుంది. కనీసం బౌలర్ అన్న ఒక మేరకు బాగానే పర్ఫామ్ చేస్తున్నారేమో కానీ బ్యాటింగ్ దారుణంగా ఫీల్ అయిపోతుంది. అంబటి రాయన్ అన్నట్టుగా ప్రెజర్ లోకి వెళ్ళిపోతున్నారని చెప్పారు. సో ప్రెజర్ ఏ సిచ్యువేషన్ లో ఆర్సీబీ వెళ్తుంది అంటారు? ముందు టాప్ ఆర్డర్ ఫెయిల్ అయినప్పుడు ప్రెజర్ లోకి వెళ్తుందా, దాన్ని ఎందుకు అధిగమించలేకపోతుంది అంటారు? అంటే ఇప్పుడు మాక్స్వెల్ ఉన్నాడు, క్యామరన్ గ్రీన్ ఉన్నాడు, ఫాఫ్ ఉన్నాడు, వీళ్ళ ముగ్గురు కూడా చాలా మంచి ప్లేయర్స్. క్యామరన్ గ్రీన్ కి దాదాపుగా 17 కోట్లు ఎంత ఇచ్చి తీసుకున్నారు, మాక్స్వెల్ కి 14-13 ఎంత ఇచ్చి తీసుకున్నారు, ఫాఫ్ డూప్లెస్కి 7 కోట్లు ఇచ్చి తీసుకున్నారు. వీళ్ళ మీదే మీరు అబ్జర్వ్ చేస్తే 35 కోట్ల దాకా ఖర్చు పెట్టారు. ఉన్న 100 కోట్లలో 35 కోట్లు 35% వీళ్ళకి వెళ్ళింది, సరే ఇంకో 17% కోహ్లీకి వెళ్ళింది. సో ఈ నలుగురు మీద 52 crores ఖర్చు పెట్టారు ఉన్న 100లో. సో ఈ నలుగురు మీద ఖర్చు పెట్టినప్పుడు ఈ నలుగురు బాగా ఆడాలి. ఆ నలుగురులో ముగ్గురు హ్యాండ్ ఇచ్చారు, ప్రతి మ్యాచ్ హ్యాండ్ ఇచ్చారు. సో దాంతో ఇబ్బంది ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు వీళ్ళ మీద వీళ్ళు కొట్టేస్తారు, కనీసం ఒక 20-30 రన్లు ఇస్తారు. సో దట్ తర్వాత వచ్చిన వాళ్ళు కొంత కాంట్రిబ్యూషన్ ఇచ్చినా కూడా స్కోర్ అనేది 200 దాకా వెళ్తుంది అనే ఆలోచన ఉన్నప్పుడు వీళ్ళ ముగ్గురు దగ్గర నుంచి అంతా కలుపుకొని 30 పరుగులు వస్తాయి. సో అది వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. మరి ఈసారైనా హ్యాండ్ ఇవ్వకుండా ఉంటారేమో చూడాలి ఆ టాప్ ప్లేయర్స్ అంతా. రైట్, ఇప్పుడు ఆర్ఆర్ గురించి మాట్లాడుకుందాం. సో బలాబలాలు ఏంటి, ఆ లైన్అప్ ఎలా ఉంది? ఆర్ఆర్ విషయం గురించి మాట్లాడితే రయాన్ పరాగ్ అనే ఒక పర్సన్ వాళ్ళకి చాలా బలం చేకూర్చాడు. అతని మీద 5-6 ఏళ్లుగా ఆర్ఆర్ కష్టపడింది. అంటే అతనికి ప్రాక్టీస్ చేయించి అతని టీంలో పెట్టుకొని అతనికి సరైన రీతిలో స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ చేసి మ్యాచ్ రెడీ చేసి చాలా వర్క్ చేశారు అతని మీద. అతను ఆడల, ఎందుకు ఆడట్లేదు ఎందుకు ఆడట్లేదు అని చెప్పి అతను బాగా అవహేళన కూడా చేశారు సోషల్ మీడియాలో. సో లాస్ట్ 2 ఏళ్లుగా డొమెస్టిక్ సర్క్యూట్లో బాగా ఆడాడు. ఈసారి ఆర్ఆర్ గెలిచిన ప్రతి మ్యాచ్లో అతని కాంట్రిబ్యూషన్ ఉంది. ఒక మ్యాచ్ 2 మ్యాచ్ కాదు, ప్రతి మ్యాచ్లో అతని కాంట్రిబ్యూషన్ ఉంది. ఒక మ్యాచ్లో దాదాపు 50 ఎంత కొట్టాడు, ఒక మ్యాచ్లో 80 ఎంత కొట్టాడు, లాస్ట్ మ్యాచ్ గెలిపించాడు. ఎవ్రీ మ్యాచ్ హీ హాజ్ వన్ ఇట్ ఫర్ ఆర్ఆర్. సో అది వాళ్ళకి చాలా గట్టి బలం. దానికి తోడు వాళ్ళ బౌలింగ్లో అశ్విన్ బాగా వేస్తున్నాడు, చహల్ బాగా వేస్తున్నాడు, ట్రెంట్ బోల్ట్ బాగా వేస్తున్నాడు, ఆవేష్ ఖాన్ బాగా వేస్తున్నాడు. బౌలింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. బ్యాటింగ్ ఇంకా పూర్తిగా వాళ్ళు ఊపు అందుకోలేదు వాళ్ళు, బట్ బౌలింగ్ మాత్రం మంచి స్ట్రాంగ్గా కనిపిస్తుంది. సో ఫస్ట్ సెకండ్ థర్డ్ లో ఆర్ఆర్ ఎవరు వచ్చే అవకాశం ఉంది? వీళ్ళే ఉంటారండి, బట్లర్, జైస్వాల్ అండ్ సంజు శాంసన్ ఉంటారు. అందులో మార్పులు చేయరు వాళ్ళు, కాకపోతే వాళ్ళు ఆడాలి. బట్లర్ ప్రతి మ్యాచ్ లోనే ఫెయిల్ అయ్యాడు. బట్లర్ మీద చాలా గట్టి హోప్స్ ఉన్నాయి. అండ్ బట్లర్ స్వయం అతని మీద అతను కూడా ఒక కాన్ఫిడెన్స్ రావాలి. ఇమీడియట్ గా T20 వరల్డ్ కప్ ఉంది, అతనే క్యాప్టెన్ గా ఉంటున్నాడు ఇంగ్లాండ్ జట్టుకి. అతను ఇలాంటి ఫామ్ లో ఉన్నాడంటే కనుక అక్కడ కూడా కాన్ఫిడెన్స్ ఉంటుంది. సో ఇటువంటి గ్రౌండ్స్ మీద అతను ఫామ్ లోకి రావాలని కోరుకుంటాడు. యశస్వి జైస్వాల్ ఇండియాకి చాలా ఇంపార్టెంట్ ప్లేయర్. అతను ఫాస్ట్గా ఆడతాడు కానీ అదే ప్రాసెస్లో అవుట్ అవుతూ కూడా ఉంటాడు. సో దానివల్ల 2 ఇన్నింగ్స్లో అట్లాగే అవుట్ అయినా కూడా అతని మీద కొంచెం నమ్మకం పెట్టుకోవచ్చు. సంజు శాంసన్ బాగానే ఆడాడు ఒక మ్యాచ్, 2 మ్యాచ్లు కొంచెం సోసో పర్ఫార్మెన్స్. బట్ వీళ్ళ ముగ్గురు ఆడితే ఇంకా ఈజీ అవుతుంది ఆర్ఆర్కి. సో ఇప్పుడు వాళ్ళు 3 మ్యాచ్లు గెలిచారంటే కనుక రయాన్ పరాగ్ అండ్ బౌలర్స్ వీళ్ళు కూడా కాంట్రిబ్యూట్ చేశారు అంటే, అఫ్కోర్స్ ఒక మ్యాచ్ సంజు కాంట్రిబ్యూట్ చేశాడు, వీళ్ళు కూడా కాంట్రిబ్యూట్ చేస్తే ఒక పిక్చర్ పర్ఫెక్ట్ టీమ్ అయిపోతుంది ఆర్ఆర్. చాలా స్ట్రాంగ్గా కనిపిస్తారు వాళ్ళు. ఓకే, సో ఇప్పుడు రాజస్థాన్ లో మ్యాచ్ జరగబోతోంది జైపూర్ లో. సో పిచ్ కండిషన్స్ ఏ విధంగా ఉంటాయి? అసలే రాజస్థాన్ అంటే ఎడారి ప్రాంతం, దట్ టూ ఇప్పుడు 40 దాటిపోతుంది టెంపరేచర్. సో పిచ్ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు జరిగిన 2 మ్యాచ్లోనూ పిచ్ వాస్ కంప్లీట్గా ఒక బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్చే చూసాం. వాళ్ళు జనరల్గా కొంచెం స్లో పిచ్చో టర్నింగ్ పిచ్చో అలాంటివి ఇచ్చే ప్రయత్నాలు చేస్తారు, కానీ బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్చే వచ్చింది. మరి ఇది యూజ్డ్ పిచ్ మీద ఆడతారా ఫ్రెష్ పిచ్ మీద ఆడతారా ఇవాళ అనేది చూడాలి. ఫ్రెష్ పిచ్ మీద ఆడారంటే కనుక అది కూడా కాస్త బ్యాటింగ్కి అనుకూలించే అవకాశాలు ఉంటాయి. లేదా కావాలని ఆర్సీబీ వచ్చింది కాబట్టి వాళ్ళు కొంచెం స్లోవర్ వికెట్ ఇద్దామనే ఆలోచన కూడా ఉండొచ్చు వాళ్ళు. సో ఆ పిచ్ని చూసేంతవరకు తెలియదు. బట్ వాళ్ళ బ్యాటింగ్కి వాళ్ళకి సరిగ్గా రావాలి అంటే కనుక ఒక మంచి డీసెంట్ బ్యాటింగ్ ట్రాక్ ఇస్తే కానీ వాళ్ళకు కూడా అది హెల్ప్ అవ్వదు. ఢిల్లీకి అగేన్స్ట్ ఏదైతే ట్రాక్ వచ్చిందో కొంచెం అటు బౌలర్స్కి ఇటు బ్యాటర్స్కి ఇద్దరికి సపోర్ట్గా ఉండింది. అలాంటి ట్రాక్ ఇస్తారేమో అని అనుకుంటాను, ఎందుకంటే వీళ్ళ దగ్గర కూడా మంచి స్పిన్నర్స్ ఉన్నారు. వాళ్ళు ఏమి ఫ్లాట్ ట్రాక్ ఇచ్చి వీళ్ళ బౌలర్స్ని మరి ఎందుకు పనికి రాకుండా అయితే చేయరు. సో కొంచెం బౌలర్స్కి హెల్ప్ ఉండే వికెటే వస్తుంది అని నా ఫీల్. నార్మల్గా బౌలింగ్లో స్పిన్, ఆర్కరు, లేకపోతే ఫాస్ట్ బౌలర్ వీళ్ళంతా ఉంటారు కదా, ఆ పిచ్ ఏ బౌలర్ అంటే ఎటువంటి బౌలర్కి బాగుంటుంది అంటారు? మీరు లాస్ట్ మ్యాచ్ ఢిల్లీతో జరిగిన మ్యాచ్ చూస్తే కనుక స్పిన్నర్స్ బాగా వేశారు, ఫాస్ట్ బౌలర్స్ కొంచెం కొట్టారు. సో స్పిన్నర్స్ ఆర్ఆర్ దగ్గర కొంచెం మంచి స్పిన్నర్స్ ఉన్నారు. సో కాస్త స్పిన్కి అనుకూలించే వికెటే ఉంటుంది, కొంచెం గ్రిప్ అయ్యే సర్ఫేస్ వస్తుంది. అంటే అశ్విన్ ఉన్నాడు, చహల్ ఉన్నాడు, ఇద్దరు 2 గ్రేట్ స్పిన్నర్స్ ఉన్నారు. T20 ఫార్మాట్లో ఇండియాకి బాగా గట్టిగా కాంట్రిబ్యూట్ చేసిన ఇద్దరు 3-4 స్పిన్నర్లు ఇద్దరు ఇక్కడే ఉన్నారు.
సో డెఫినెట్లీ వాళ్ళు కొంచెం ఆ టర్నింగ్ వికెట్ ఉంటేనే వాళ్ళకు కూడా అదొక అడ్వాంటేజ్గా ఉంటుంది. స్పీడ్ ఉంటుందండి వాళ్ళకి, ఎందుకంటే ట్రెంట్ బోల్ట్, నంద్రే బర్గర్ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి కొంచెం గ్రాస్ ఉంచుతారు వికెట్ మీద. దానివల్ల ఏమవుతుందంటే బాల్ గ్రిప్ టర్న్ అయ్యి రావడము, ఇంకా పడిన తర్వాత కొంచెం మూమెంట్ ఉండడము, అలాంటివి కనిపిస్తాయి. అండ్ మీరు ఇందాకే అన్నారు 40 దాకా ఉంది టెంపరేచర్ అని, ఒకవేళ అలాగే ఉంది అంటే కనుక మ్యాచ్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ రాత్రి అయ్యే కొద్దీ కొంచెం డ్యూ వస్తుంది. అది ఇప్పుడు సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది. సో అది మళ్ళీ ఒక రకంగా టాస్ గెలిచిన వాళ్ళు ఫీల్డింగ్ కోరుకునే అవకాశాలు గట్టిగా ఉన్నాయి. ఆర్సీబీ అయితే ఖచ్చితంగా ఫీల్డింగ్ కోరుకుంటుంది, బౌలర్లు ఏమైనా చేయండి రా బాబు మేము వచ్చి కొడతాం అనే ఆలోచనలో ఉంటారేమో అనిపిస్తుంది ఆర్సీబీ. ఓకే, సో టాస్ గెలిచిన వాళ్ళు ఏం చూస్ చేసుకోవచ్చు? మోస్ట్లీ ఫీల్డింగ్ అండి, ఫీల్డింగ్ మోస్ట్లీ ఫీల్డింగ్ చూస్ చేసుకుంటారు. ఓకే, సో మరి ఇప్పుడు ఇంపాక్ట్ ప్లేయర్స్ కూడా ప్రతి టీమ్ యూజ్ చేసుకుంటుంది, ఎవరో ఒకరు కొత్తగా వచ్చి జాయిన్ అవుతున్నారు, సో ఎవరిని చూస్ చేసుకుంటారు? ఆర్ఆర్ కి క్లారిటీ ఉందండి, వాళ్ళు ఏం చేస్తారంటే నంద్రే బర్గర్ ఒక ఇంపాక్ట్ ప్లేయర్ గానే వాడుతున్నారు. ముగ్గురు ఫారినర్స్ టీమ్ లో పెట్టుకుంటున్నారు, అతను నంద్రే బర్గర్ వస్తున్నాడు ఒక బ్యాటర్ పక్కన పెట్టి. అండ్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక వాళ్ళు వన్ బ్యాటర్ షాట్ ఎప్పుడు వెళ్తున్నారు, ఎందుకంటే వాళ్ళ బౌలింగ్ ఇంకొంచెం స్ట్రెంగ్థెన్ చేసుకోవాలనుకుంటున్నారు. వాళ్ళ దగ్గర శుభం దూబే అని చెప్పేసి ఒక ప్లేయర్ ఉన్నాడు, పెద్ద హిట్లు కొట్టగలడు, అతనికి ఇంకా పూర్తి స్థాయి అవకాశాలు రాలా. రౌమన్ పవల్ అని ఒక ప్లేయర్ ఉన్నాడు, అతనికి పూర్తి స్థాయి అవకాశాలు రాలా. కానీ మా బౌలింగ్ అనేది మా బలం అని నమ్మే బ్యాచ్ వాళ్ళు, అందుకే వాళ్ళది కొంచెం టీమ్ గట్టిగానే సెట్ అయినట్టు కనిపిస్తాం. ఆర్సీబీకే కొంచెం ఇంపాక్ట్ ప్లేయర్ మీద క్లారిటీ లేదు. ఒక మ్యాచ్ లో దినేష్ కార్తిక్ అంటారు, ఇంకో మ్యాచ్ లో ఇంకెవరో అంటారు, ఇంకో మ్యాచ్ లో ఇంకేదో తీసుకొని వస్తూ ఉంటారు. సో వాళ్ళకి దే డోంట్ హావ్ క్లారిటీ. సో వాళ్ళు కొంచెం ఆలోచించుకోవాలి ఏం చేయాలి. సో మీరు చెప్పారు ఆర్ఆర్ బౌలింగ్ లో చాలా స్ట్రాంగ్ గా ఉందని, మరి ఆర్సీబీ ఎలా ఎదుర్కోబోతుంది అంటారు? ఓపెనింగ్ స్టాండ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓపెనింగ్ స్టాండ్ అనేది ఫాఫ్ అండ్ విరాట్ కోహ్లీ, వాళ్ళిద్దరి దగ్గర నుంచి రన్లు వచ్చాయంటే రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ బికమ్ ఈజీ. మీరు లాస్ట్ ఇయర్ కానీ అంతకు ముందు కానీ ఆర్సీబీ గెలిచిన మ్యాచ్ల్లో వీళ్ళ కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువగా ఉంది. దాదాపు వీళ్ళిద్దరు గెలిచి 1000 పరుగులు చేశారు ఇప్పటిదాకా ఆర్సీబీకి, వీళ్ళిద్దరు ఓపెన్ చేయడం మొదలు పెట్టిన తర్వాత. సో వీళ్ళు సరిగ్గా ఆడితే ఆర్సీబీకి ప్రాబ్లం ఉండదు, అండ్ వీళ్ళే ఆడాలి, ఎందుకంటే ఆ తర్వాత వచ్చే బ్యాటర్స్ కొంచెం ఎక్కువ రిస్క్ తీసుకొని ఆడే ప్లేయర్స్. సో ఫాఫ్ అండ్ విరాట్ కోహ్లీ కనుక ఒక 6-7 ఓవర్స్ ఉన్నారంటే ఆర్సీబీ కావాల్సిన ప్లాట్ఫామ్ అనేది సెట్ అవుతుంది. ఓకే, బెస్ట్ పార్ట్నర్‌షిప్ అయితే రావాలంటారు? రావాలి, లేదంటే ఇప్పటి వరకు వచ్చింది ఆర్సీబీకి? లేదు, ఎక్కడ వచ్చిందండి, ఎక్కడ రాలేదు పార్ట్నర్‌షిప్ వాళ్ళు. అందుకే వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నారు, వాళ్ళు గెలిచిన గేమ్ కూడా లాస్ట్ ఓవర్ లాస్ట్ బాల్ దాకా తీసుకెళ్లారు, అంతవరకు తీసుకెళ్లాల్సిన అవసరం కూడా లేదు ఆ మ్యాచ్ లో. సో ఇంకా వాళ్ళకి అంటే ఒక టీం కుదురుకుందో లేదా ఫామ్ కుదురుకుందో అనేది కలగట్లేదు వాళ్ళకి. కోహ్లీ, మైపాల్ ఒమ్రా, దినేష్ కార్తిక్ వీళ్ళే ఫామ్ లో ఉన్నారు. సో మిగతా వాళ్ళు పిచ్చిన అయితే కానీ వాళ్ళు గెలవలేరు. సో ఆర్ఆర్ లో ఎవరు బెస్ట్ పేర్ అండ్ పార్ట్నర్‌షిప్ వచ్చే అవకాశం ఉంది? ఆర్ఆర్ లో ఇప్పుడు యాక్చువల్గా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వాళ్ళు జాస్ బట్లర్ అండ్ జైస్వాల్ మంచి పార్ట్నర్‌షిప్ ఇవ్వాలని కోరుకుంటారు. బట్ వాళ్ళ ఫామ్ ఇందాక మనం మాట్లాడుకున్నాం, బట్లర్ ఫామ్ అంతంత మాత్రంగా ఉంది. వాళ్ళు మిడిల్ ఓవర్స్ లో కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తారు, సంజు శాంసన్, రయాన్ పరాగ్, తర్వాత ధ్రువ్ జూరియల్ ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు. అశ్విన్ కూడా బ్యాట్ తో బాగానే హెల్ప్ కూడా అందిస్తున్నాడు కాబట్టి వీళ్ళు కొంచెం మిడిల్ ఓవర్స్ లో బాగా ఆడతారు, ఎందుకంటే ఆర్సీబీ మిడిల్ ఓవర్స్ లో బౌలర్లు ఎవరు లేరు, వాళ్ళు కొంచెం రన్స్ ఇచ్చేసే బ్యాచ్ మిడిల్ ఓవర్స్ లో. సో అక్కడ స్ట్రెంగ్త్ అనేది పెంచుకోవాలని ఆర్ఆర్ కోరుకోవచ్చు. ఓకే, మరి ఆర్సీబీ ఇవాళ ఏమైనా ప్రయోగాలు చేసే అవకాశం ఉందంటారా? అంటే ప్రాబబ్లీ నిందాకన్నట్టుగానే బౌలింగ్ లో వాళ్ళు ఇంకా చాలు, ఇండియన్ బౌలర్స్ తోనే వెళ్దాం, బ్యాటింగ్ ని స్ట్రెంగ్త్ చేసుకుందాం అంటే విల్ జాక్స్ రావచ్చండి, అతను స్పిన్ కూడా చేస్తాడు, మాక్స్వెల్ లాగానే అతను కూడా ఆడుతూ ఉంటాడు కాబట్టి వాళ్ళిద్దరు కొంచెం ఆడే అవకాశం ఉంది. దాంతో బ్యాటింగ్ కొంచెం బలం ఉండొచ్చు వాళ్ళకి. ప్రాబ్లీ ఇంకా అది ఒక డెస్పరేట్ మూవ్ లా కనిపిస్తుంది, ఇంకా గెలవాలి అంటే ఈ యొక్క కాంబినేషన్ ట్రై చేద్దాం. ఓకే, చూద్దాం మరి రాజస్థాన్ జైపూర్ లో జరిగే ఈ మ్యాచ్ లో ఆర్సీబీ వర్సెస్ ఆర్ఆర్ తలబడబోతున్నాయి, మరి ఎటువంటి మెరుపులు మెరిపిస్తారు, ఎటువంటి పరుగులు తీస్తారు, ఎటువంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తారు, మరి ఆర్సీబీ గెలుస్తుందా లేదా, లేకపోతే ఆర్సీబీ మీద ఆర్ఆర్ పై చేయి సాధిస్తుందా అనేది మనం చూడాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సందీప్, చాలా విషయాలు చెప్పారు. అండ్ ఇది వాటి మన ఎన్టీవీ స్పోర్ట్స్ ఐపీఎల్ స్పెషల్ అనాలిసిస్, చూస్తూనే ఉండండి ఎన్టీవీ.